నగరి నియోజకవర్గ సిపిఐ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం షణ్ముఖం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి డి రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ, సిపిఎం, జనసేన, బీఎస్పీ పార్టీలతో కలిపి మూడవ రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అయినా మన పాలకులు మాత్రం ప్రజా సమస్యలను గాలికి వదిలి ఈరోజు రాష్ట్రంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు ఎంపీలకు దోచుకోవడానికి ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారన్నారు. నిన్ననే సిపిఐ అనంతపురం పార్లమెంటు, కడప పార్లమెంటుకి, సిపిఎం కర్నూలు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటుకి సిపిఐ 7 స్థానాలు, సిపిఎం 7 స్థానాల్లో పోటీ చేస్తాను. బీఎస్పీ చిత్తూరు, తిరుపతి పార్లమెంటు, అలాగే బాపట్ల పార్లమెంటుకి పోటీ చేస్తాను. 21 స్థానం అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తాను. చిత్తూరు జిల్లాలో కూడా పూతలపట్టు, గంగా నెల్లూరు, అలాగే నగిరి, ఈ 3 చోట్ల సత్తివేడు కూడా 4 చోట్ల బీఎస్పీ పోటీ చేస్తాం. ఈ యొక్క 4 కాకుండా 11 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ స్థానాల్లో ఈరోజు సిపిఐ పార్టీగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి వారి గెలుపు కోసం సిపిఐ కార్యకర్తలు, ప్రజాసంఘాల సభ్యులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. చంద్రబాబు కాకపోతే రాజశేఖర రెడ్డి కాకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబ పరిపాలనకి అందం పలకాలని సిపిఐ పార్టీగా మేము ప్రజానికి పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఆశించినటువంటి చదువుకున్న యువకులకి ఉద్యోగాలు రాకుండా నుండిచే చూపించాం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా, నేను అసెంబ్లీలకు పోనని చెప్పి ఆయన అసెంబ్లీ ముఖం చూడకుండా ఎమ్మెల్యేగా ఉండి కూడా పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించారని, చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి రాకూడదని రెండు పార్టీలకి సమరగీతం పాడి మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాం. అందుకోసమే బహుజనులతో కూడినటువంటి ఫ్రంట్ ఏర్పడింది. ఈ ఫ్రంట్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ, ఈ నగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి బహుజన సమాజ పార్టీ అభ్యర్థి అయిన బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థిని మేము బలపరుస్తున్నాం. ఆయన గెలుపు కోసం కమ్యూనిస్ట్ పార్టీ సాయశక్తిగా ప్రయత్నం చేస్తానని కూడా విజ్ఞప్తి చేస్తాము.